Dear students, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఏ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్. ఈ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత అంటే క్యాపిటల్ బి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి యూనిట్ టెస్లా, ఎస్ఐ యూనిట్, లేకపోతే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఎలా అయినా చెప్పొచ్చు, టెస్లా అనైనా చెప్పొచ్చు, లేకపోతే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనైనా చెప్పొచ్చు. ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలా తెలుసంటే మ్యాగ్నెటిక్ లైన్స్ అన్ని కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఇది ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఒక చార్జ్డ్ పార్టికల్ ఎంటర్ అయింది. చార్జ్డ్ పార్టికల్ అంటే ఎలక్ట్రాన్ కావచ్చు, మీకు తెలుసు కదా దానికి నెగటివ్ చార్జ్ ఉంటుందని, లేకపోతే ప్రోటాన్ కావచ్చు దానికి పాజిటివ్ చార్జ్ ఉంటుంది ఒక యూనిట్ పాజిటివ్ చార్జ్, లేకపోతే ఆల్ఫా పార్టికల్ కావచ్చు దానికి రెండు యూనిట్స్ పాజిటివ్ చార్జ్ ఉంటుంది. న్యూట్రాన్ కాదు, ఎందుకంటే న్యూట్రాన్ కి అసలు చార్జే లేదు, న్యూట్రల్ పార్టికల్. ఓకేనా, ఎలక్ట్రాన్ గాని ప్రోటాన్ గాని లేకపోతే ఆల్ఫా పార్టికల్ గాని లేదా ఇంకేదైనా చార్జ్డ్ పార్టికల్ గాని ఇలా ఎంటర్ అయింది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయింది అనమాట. ఇదే ఆ చార్జ్డ్ పార్టికల్. దాని చార్జ్ ఎంత అంటే క్యూ. ఎలక్ట్రిక్ చార్జ్ ని క్యూ తో డినోట్ చేస్తారు, దానికి యూనిట్ కూలుంబ్, మీకు తెలుసుగా. సరే, ఈ చార్జ్డ్ పార్టికల్ ఎంత వెలాసిటీతో వెళ్తున్నది, వి వెలాసిటీతో వెళ్తున్నది, అది ఫీల్డ్ డైరెక్షన్ తో తీటా యాంగిల్ చేస్తూ ఎంటర్ అయింది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. అది ఎంత ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిక్యూవి సైన్ తీటా, వేర్ ఎఫ్ ఈజ్ ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ది చార్జ్డ్ పార్టికల్. ఈ చార్జ్డ్ పార్టికల్ మీద ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ చేసే ఫోర్సే ఎఫ్. బి ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ. క్యూ ఏంటి, ఈ చార్జ్డ్ పార్టికల్ యొక్క చార్జ్. వి ఏంటి, చార్జ్డ్ పార్టికల్ యొక్క వెలాసిటీ. తీటా ఏంటి, ఈ చార్జ్డ్ పార్టికల్ ఫీల్డ్ డైరెక్షన్ తో ఎంత యాంగిల్ చేస్తూ మూవ్ అవుతున్నదో ఆ యాంగిలే తీటా అనమాట. ఓకే, ఫోర్స్ ఎంతో మీకు తెలిసిపోయింది కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిక్యూవి సైన్ తీటా అని. పై క్లాసుల్లో దీనికి డెరివేషన్ కూడా ఉంది, ప్రస్తుతం ఆ ఫార్ములా గుర్తు పెట్టుకోండి. రైట్, ఇక్కడ కేస్ వన్ ఏంటంటే ఈ చార్జ్డ్ పార్టికల్ ఫీల్డ్ కు ప్యారలల్ గా వస్తుంటే ఏమవుతుంది, తీటా జీరో కదా, ప్యారలల్ గా అంటే నేను చూపిస్తా చూడండి, ఇలా ఉంది కదా ఫీల్డ్. చార్జ్డ్ పార్టికల్ కూడా ఇలానే ఎంటర్ అయింది, అంటే ఫీల్డ్ కు ప్యారలల్ గా ఎంటర్ అయింది. అలాంటప్పుడు తీటా జీరో కదా, సైన్ జీరో జీరో అయిపోతుంది కదా, ఎఫ్ కూడా జీరోనే. అంటే ఆ చార్జ్డ్ పార్టికల్ మీద పనిచేసే ఫోర్స్ ఎంత అంటే జీరో, అంటే దాని మీద మినిమం ఫోర్స్ పనిచేస్తుంది. ఈ చార్జ్డ్ పార్టికల్ మీద ఎప్పుడు మినిమం ఫోర్స్ పనిచేస్తుంది అని అడిగితే, వెన్ ఇట్ మూవ్స్ ప్యారలల్ టు ది ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ మినిమం ఫోర్స్, దట్ ఈస్ గివన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ జీరో. మరి మ్యాక్సిమం ఫోర్స్ ఎప్పుడు పనిచేస్తుంది దాని మీద, అది 90 డిగ్రీస్ తో వెళ్తున్నప్పుడు. అంటే ఇది కదా ఫీల్డ్, ఆ చార్జ్డ్ పార్టికల్ ఇలా వెళ్తుంది అనుకో, పర్పెండిక్యులర్ గా ఫీల్డ్ తో 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తూ వెళ్తున్నది అనుకో, అప్పుడు తీటా 90 అవుతుంది, సైన్ 91 అని మీకు తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిక్యూవి అవుతుంది అనమాట. ఇదే మ్యాక్సిమం ఫోర్స్. సో మ్యాక్సిమం ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిక్యూవి అని చెప్పాలి. ఎప్పుడు చార్జ్డ్ పార్టికల్ మీద ఫోర్స్ మ్యాక్సిమం, వెన్ ఇట్ మూవ్స్ పర్పెండిక్యులర్ టు ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ ది చార్జ్డ్ పార్టికల్ ఎక్స్పీరియన్సెస్ మ్యాక్సిమం ఫోర్స్ విచ్ ఈస్ గివన్ బై ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిక్యూవి. ఇప్పుడు చార్జ్డ్ పార్టికల్ మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుందో మీకు తెలిసిపోయింది. కామన్ గా ఈ ఫార్ములా చెప్పాలి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిక్యూవి సైన్ థీటా. అందులో కేసులు అడిగితే ఇవి చెప్పాలి. ఓకేనా, మ్యాక్సిమం ఫోర్స్ ఏమో బిక్యూవి, మినిమం ఫోర్స్ ఏమో జీరో అనమాట. రైట్, ఇప్పుడు ఇలాంటిదే ఇంకొక కేసు చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ ఎంత అంటే క్యాపిటల్ బి. దానికి యూనిట్ చెప్పే ఇప్పుడు టెస్లా కానీ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ కానీ. ఇది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎందుకంటే ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా
ఒకదానికోటి ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి యూనిఫామ్ ఫీల్డ్. ఇలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక కండక్టర్ ఉంది, ఇదే కండక్టర్. కండక్టర్ అంటే ఏం లేదు, ఒక రాగితో చేసిన తీగ లేకపోతే ఇత్తడితో చేసిన తీగ, అలా ఏదైనా మెటల్ వైర్. ఈ కండక్టింగ్ వైర్ లెంగ్త్ ఎంత, ఎల్. దీంట్లో ఎంత కరెంట్ పాస్ అవుతున్నది, ఐ కరెంట్. సో ఇట్ ఈస్ ఎ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. ఇది ఫీల్డ్ డైరెక్షన్ తో తీటా యాంగిల్ చేస్తూ ఉంది. అలాంటప్పుడు ఈ కండక్టర్ మీద ఫోర్స్ పనిచేస్తుంది. ఎవరు ఎగ్జర్ట్ చేస్తారు, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డే ఈ కండక్టర్ మీద ఫోర్స్ ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఐఎల్ సైన్ తీటా, అది ఫోర్స్. ఎఫ్ ఏంటి, ఎఫ్ ఈజ్ ది ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ది కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. బి ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెన్సిటీ. ఐ ఏంటి, స్ట్రెంగ్త్ ఆఫ్ ది కరెంట్ దట్ ఈస్ పాసింగ్ టు ది కండక్టర్. ఎల్ ఏంటి, లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్. థీటా ఇస్ ది యాంగిల్ బిట్వీన్ ది కండక్టర్ అండ్ ది ఫీల్డ్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు దాని మీద మినిమం ఫోర్స్ ఎప్పుడు, మ్యాక్సిమం ఫోర్స్ ఎప్పుడు. ఇందాకట్లాగనే థీటా కనుక జీరో అయితే మినిమం ఫోర్స్, థీటా జీరో అయితే ఎఫ్ జీరో అయిపోతుంది కదా ఇందాకట్లాగనే. సో మినిమం ఫోర్స్ ఎంత అని అడిగితే జీరో అని చెప్పాలి. ఎప్పుడు, వెన్ ది కండక్టర్ ఈస్ ప్యారలల్ టు ది ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ మినిమం ఫోర్స్. మ్యాక్సిమం ఫోర్స్ ఎప్పుడు, థీటా 90 అయితే, ఎందుకంటే సైన్ 91 కదా. ఎంత మ్యాక్సిమం ఫోర్స్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఐఎల్. మ్యాక్సిమం ఫోర్స్ ఎంత అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఐఎల్. సో ఇప్పుడు నేను మీకు రెండు కాన్సెప్ట్స్ చెప్పాను, ఏంటంటే ఒక ఛార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మూవ్ అవుతున్నప్పుడు ఆ ఛార్జ్డ్ పార్టికల్ మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది అనేది చెప్పాను నేను. అలానే ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో, దాని మీద ఎంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తుందో చెప్పాను. సో ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ మీకు తెలుసు, ఈ కేసులోనేమో ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిక్యూవి సైన్ తీటా, ఈ కేసులోనేమో ఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఐఎల్ సైన్ తీటా. అయితే ఫోర్స్ డైరెక్షన్ తెలియదు కదా, ఆ ఫోర్స్ డైరెక్షన్ చెప్పడానికి రెండు రూల్స్ ఉన్నాయి. ఆ రెండు రూల్స్ నేను ఇప్పుడు మీకు చెప్తా. ఆ రెండు రూల్స్ ఏమేంటి అంటే, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అదొక రూలు, రెండోది రైట్ హ్యాండ్ రూల్, ఇది రెండో రూల్. ఈ రెండు రూల్స్ లో దేన్ని ఉపయోగించైనా సరే మనం ఫోర్స్ డైరెక్షన్ కనుక్కోవచ్చు. ఫస్ట్ మీకు నేను ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ చెప్తా. ఇదే కదా లెఫ్ట్ హ్యాండ్, స్ట్రెచ్ ది ఫోర్ ఫింగర్ అంటే చూపుడు వేలు, ఇది సెంట్రల్ ఫింగర్ అంటే మధ్య వేలు, అండ్ థంబ్ ఆఫ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ త్రీ మ్యూచువలీ పర్పెండికులర్ డైరెక్షన్స్. ఈ మూడు వేళ్లని చాచాలి. ఎలా అంటే ఏ రెండింటి మధ్య యాంగిల్ చూసుకున్నా 90 ఉండాలి, ఏ రెండింటి మధ్య యాంగిల్ చూసుకున్నా 90 ఉండేట్టుగా ఈ థంబ్ని, ఫోర్ ఫింగర్ని, సెంట్రల్ ఫింగర్ని, లెఫ్ట్ హ్యాండ్ యొక్క ఇలా చాచాలి. ఇఫ్ ఫోర్ ఫింగర్ రిప్రజెంట్స్ ఫీల్డ్ డైరెక్షన్, ఫోర్ ఫింగర్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా, సరిపోయింది కదా. అండ్ ఇఫ్ సెంట్రల్ ఫింగర్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్షన్, సెంట్రల్ ఫింగర్ కరెంట్, కరెంట్ కానీ లేకపోతే వెలాసిటీ కానీ ఏదైనా చెప్పొచ్చు. ఇఫ్ సెంట్రల్ ఫింగర్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్షన్ ఆర్ వెలాసిటీ డైరెక్షన్, దెన్ థంబ్ రిప్రజెంట్స్ ది ఫోర్స్ డైరెక్షన్. చూసారా ఈజీగా ఉంది కదా, ఎలా స్ట్రెచ్ అంటే చాచమని, ది ఫోర్ ఫింగర్ అండ్ సెంట్రల్ ఫింగర్ అండ్ థంబ్ ఆఫ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ ఇన్ త్రీ మ్యూచువలీ పర్పెండికులర్ డైరెక్షన్స్. ఇఫ్ ఫోర్ ఫింగర్ రిప్రజెంట్స్ ఫీల్డ్ డైరెక్షన్ అండ్ సెంట్రల్ ఫింగర్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్షన్, దెన్ థంబ్ రిప్రజెంట్స్ ఫోర్స్ డైరెక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. ఇది ఇంటర్మీడియట్ లో ఉంది, అయితే 10th క్లాస్ లో దీన్ని మేజర్ గా ఇవ్వకుండా ఈ రూల్ ఇచ్చాడు, రైట్ హ్యాండ్ రూల్. అర్థమవుతుందా, ఈ రూల్ ఏంటో చూద్దాం. ఇది కూడా ఈజీనే, కష్టమేం కాదు. ఈసారి రైట్ హ్యాండ్ కొద్దాం, ఇది కదా రైట్ హ్యాండ్. స్ట్రెచ్ ఫోర్ ఫింగర్ అండ్ సెంట్రల్ ఫింగర్ థంబ్ ఆఫ్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ త్రీ మ్యూచువలీ పర్పెండికులర్ డైరెక్షన్స్. ఇలా చాచాను కదా. ఇక్కడ కొంచెం తిరగదీపి చెప్పాలి. ఇఫ్ ఫోర్ ఫింగర్ రిప్రజెంట్స్, ఇందాక ఫీల్డ్ డైరెక్షన్ అన్నా కదా, తిప్పి చెప్పండి. ఇఫ్ ఫోర్ ఫింగర్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్షన్ అండ్ సెంట్రల్ ఫింగర్ రిప్రజెంట్స్, సెంట్రల్ ఫింగర్ ఇందాక కరెంట్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఫీల్డ్ డైరెక్షన్ అంటే తారుమారు చేసి చెప్పండి, దెన్ థంబ్ రిప్రజెంట్స్, ఇది మాత్రం సేమే ఫోర్స్ డైరెక్షన్.
చూసారా తేడా అర్థమైంది మీకు. దీనిలాగానే ఇది చెప్పాను, అయితే ఒక్క దగ్గర తారుమార్ చేశా. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, ఈ ఫోర్ ఫింగర్ రిప్రజెంట్స్ దేన్ని, ఈ ఫోర్ ఫింగర్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్షన్ అండ్ సెంట్రల్ ఫింగర్ రిప్రజెంట్స్ ఫీల్డ్ డైరెక్షన్ దెన్ థంబ్ రిప్రజెంట్స్ ఫోర్స్ డైరెక్షన్. దిస్ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ రూల్. రెండిట్లో దేన్ని ఉపయోగించైనా సరే మనం ఫోర్స్ యొక్క డైరెక్షన్ చెప్పచ్చు. మనకు టెన్త్ క్లాస్లో అయితేనేమో ఇది ఉంది రైట్ హ్యాండ్ రూల్ అని, ఇంటర్మీడియట్లో అయితే ఇది కూడా ఉంది. రెండు నేర్చుకోవటం అనేది మంచి పద్ధతి. ఓకేనా? రైట్.